ఒక ముఖ్యమైన లేకపోతే నిరంతరం చర్చకొచ్చే ఒక అంశాన్ని గురించి చెప్తాను. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు వీటన్నిటిలో వైసీపీకి విపరీతమైన మొత్తంగా దాదాపు వాళ్ళకే రావడానికి కారణం సంక్షేమ పథకాలు అని పదే పదే అంటున్నారు. ఇది సమర్థకులు విమర్శకులు కూడా అంటున్నారు, ప్రత్యర్థులు కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకా జనసేన అనుకోండి, అది ఇది కాదు బీజేపీ అనుకోండి, అభివృద్ధి గురించి ధ్యాస లేకుండా డబ్బులన్నీ పంచిపెట్టడం ద్వారా తప్పు చేస్తున్నారని మొదట రెండు విషయాలు సర్దుకోవాలి. ఒకటి, డబ్బులన్నీ ఎంత పంచిపెడుతున్నారా, ఇస్తున్నారు సంక్షేమ పథకాలు, కొంత గణనీయంగా ఇస్తున్నారు, నిరంతరాయంగా ఇస్తున్నారు, అది మంచి పనే. కానీ కోటీశ్వర్లు ఈ దేశంలో లక్షల కోట్లు కొట్టేసిన వాళ్ళతో పోలిస్తే ఈ సంక్షేమ పథకాల ద్వారా అందేది కూడా పరిమితమైనది మనం గుర్తించాలి. అది జగన్ ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయడం ద్వారా వాళ్ళని పొందింది. రెండోది, అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అది వరకు ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇదివరకు ఇప్పుడు ఏమేమి జరగలేదు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ, అది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కానీ మూడోది ముఖ్యమైనది, దానికంటే నా ఉద్దేశంలో సంక్షేమ పథకాల పాత్రను ప్రత్యర్థులు కూడా గుర్తిస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా బెదిరింపజేసింది అందుకనే వేశారు అంటుంది. అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు అవి ఆగిపోకూడదని కోరుకున్నారు. బెదిరించారా అదిరించారా అనేది పక్కన పెడదాం. అంటే పరోక్షంగా ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే అంశం ఏంటంటే, ఒప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, మాలాంటి విమర్శకులతో సహా ఈ పథకాలు చాలా తమ జీవితాలకు ముఖ్యమైనవని సామాన్య ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వాటిని ఆపేస్తారేమో, ఆపేస్తారని బెదిరించినప్పుడు చేశారు. రెండవది, వీళ్ళు మళ్ళీ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమనుకున్నారు. అంటే గత ప్రభుత్వం మీద ఆ విధమైన విశ్వసనీయత వాళ్ళకు లేదు అనే ఇంకొక కోణం కూడా దాంట్లో కనిపిస్తుంది. మూడవది, బెదిరింపులు దౌర్జన్యాలు సంక్షేమ పథకాలను చూపించడం అని అంటున్నప్పుడు ఇవి బెదిరింపులు దౌర్జన్యాలు కోవలోకి రావు కదా, సానుకూల ప్రచారానికి సంబంధించినవి అవుతాయంటే తెలియకుండానే లేదా విమర్శించడం కోసమైనా సరే రాజకీయ ప్రత్యర్థులు కూడా సంక్షేమ పథకాల యొక్క గణనీయ ప్రభావాన్ని ఆమోదించటం అన్నది ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక అంశం. గత ప్రభుత్వం కూడా, తెలుగుదేశం కూడా అంతకుముందు కూడా ఏవో కొన్ని సంక్షేమ పథకాలు లేకుండా పోలేదు. కానీ ఇప్పుడు వాటి మోతాదే కాకుండా వాటిని అందించే పద్ధతి, డెలివరీ మెకానిజం కూడా ఆధునీకరము విస్తృతం చేయడం అన్నది జగన్ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అంశంలాగా స్పష్టమవుతుంది. దీన్ని గుర్తించడంలో ఎలాంటి శశభిషలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే వాటిని ఎంతకాలం ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్న కూడా ఉంటుంది. ఇప్పటికైతే మటుకు అవి సానుకూల ప్రభావం చూపించాయనేది నిస్సందేహం.